రసాయనాల వాడకం వల్ల ఏటా పెట్టుబడులు పెరగడమే తప్ప దిగుబడులు పెరగవు. మరోవైపు ఈ ఆహారోత్పత్తులు విషతుల్యం. ఈ విషయాన్ని గ్రహించిన కొందరు రైతులు ఇప్పటికే సేంద్రీయ వ్యవసాయానికి మళ్లారు. మరికొందరు ఆ దిశగా బాటలేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సేంద్రీయ సాగు అనివార్యమంటున్న నిపుణులు ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని నడిపేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. సహజ సిద్ధంగా వ్యవసాయ ఉద్యాన పంటలు సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్న సదరు రైతుల అనుభవాలను నేరుగా తోటి రైతులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పురుగు మందుల ఆధారంగా రెక్కలు మొక్కలు చేసుకుని కష్టపడే రైతన్నకు పెట్టుబడులు పెరగడం తప్ప ఆశాజనక దిగుబడులు ఏమాత్రం రావడం లేదు. పంటలు విషతుల్యాలు, పొలాలు భూసారాన్ని కోల్పోతున్నాయి. నిస్సారమైన నేలల్లో నాణ్యమైన ఉత్పత్తి అసాధ్యమనే విషయాన్ని రైతులకు మరోసారి గుర్తు చేసేందుకు నెల్లూరు నగరంలో సేంద్రీయ వ్యవసాయంపై 2 రోజుల అవగాహన సదస్సు జరిగింది. సీమాంధ్ర జిల్లాల సేంద్రీయ రైతులందరూ ఇందులో పాల్గొన్నారు. రసాయన వ్యవసాయం వల్ల అటు పర్యావరణం ఇటు ప్రజారోగ్యం పడకేస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. సంప్రదాయ సేద్యం లాభాలను తోటి రైతులకు వివరించారు. మేము 2007 నుంచి చేస్తున్నాం. ఇప్పుడు వరకు మాకు చాలా బాగుంది. మాది 170 ఎకరాలు ఆర్టికల్చర్ చేయడం, మామిడి, సపోటా, సీతాఫల, బొప్పాయి టోటల్లీ మేము గోదావరి వ్యవసాయం చేస్తున్నాం. బత్తాయి చెట్లు అప్పుడు 18 టన్నులు 17 టన్నులు దిగేది. జీవామృతం మాట్లాడండి. ఇప్పుడు 38 రోజులు నష్టం దిగేది. చెట్లు సరిపోయేది కానీ అన్ని బాగున్నాయి, ఎండమూలు బాగున్నాయి. ప్రతి రైతు వాడాలి పెట్టుబడి కూడా. అప్పుడు లక్షల అనేది ఇప్పుడు 35 వేలుతోనే నాకు. గంగిగోవు పాలు గంటెడైననేమి అన్న సూక్తిని ఇవాల్టి సమాజం ఆచరిస్తోన్న తరుణంలో సేంద్రీయ ఆహారోత్పత్తులకు గిరాకీ కూడా ఎక్కువని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. సహజ సిద్ధ వ్యవసాయం వల్ల ఖర్చుల నియంత్రణ సహా దిగుబడులు ఏటికేటికి క్రమంగా పెరుగుతాయని సూచిస్తున్నారు. 28 ఎకరాల వరి పంట పండిస్తున్నారు. ప్రధానంగా ముందర పెట్టుబడి తగ్గిపోతుంది. ప్రారంభంలో పంట తగ్గిన క్రమేపీ పెరుగుతూ వస్తుంది. కనుక నేను చేస్తున్న పంట ఏదైతే ఉందో ఆరోగ్యపరంగా కానీ ఆదాయపరంగా కానీ ప్రకృతి యొక్క సంరక్షణలో కానీ జీవ వైవిధ్యానికి కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. విలువైన ఆహారం అందిస్తున్నాం కానీ ఎందుకంటే మనం పెట్టేది వచ్చి 10 రూపాయలు పెడితే మనకి 8 రూపాయలు కూడా ఉండాలి. దీనికి ఏమంటే ప్రభుత్వం వారు కానీ తోటి రైతులు కానీ ఒక సమిష్టిగా ఏర్పడి కూరగాయలు ఏమితేమి వరి ధాన్యం ఏమితేమి అన్నింటినీ కూడా మనం ఒక ట్రేడ్ కింద మార్కెట్ చేసే పరిస్థితి బాగుంటుంది. దీనికి ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలన్నమాట. మేమేంటంటే కొత్త రైతులకు కూడా ఇది శిక్షణ ఇవ్వాలనేటటువంటి భావనతో ఉన్నాం. మున్ముందు కూడా ప్రభుత్వం కూడా విధానాన్ని మార్చుకుని ఈ యొక్క సేంద్రీయ వ్యవసాయ విధానానికి తగిన తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం సేంద్రీయ ఉత్పత్తుల గిరాకీ ఆశాజనకంగా ఉన్నా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించాలని సాగుదారులు డిమాండ్ చేస్తున్నారు. సేంద్రీయ వ్యవసాయంలో మామిడి, నిమ్మ, బొప్పాయి, బత్తాయి, మునగ కూరగాయ చెట్లు సాగు మంచి పంట వస్తా ఉంది. నాణ్యమైన పంట, రుచికరంగా ఉన్నాయి కాయలు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. రైతులు కూడా ఇంకా మున్ముందు కూడా గో ఆధారిత వ్యవసాయం చేసి మంచి దిగుబడులు పొంది మంచి స్వచ్ఛమైన బియ్యాన్ని కానీ స్వచ్ఛమైన కూరగాయలు తినే అవకాశాన్ని మనం కల్పించుకోవాలి. కాబట్టి రైతులు కూడా ఒక అవగాహనతోటి రాబోయే రోజుల్లో గో ఆధారిత వ్యవసాయం చేసి మంచి దిగుబడులు సాధించాలని. పౌష్టికాహార భద్రతలో భాగంగా రసాయన ఎరువులతో పండించిన విషతుల్యమైన ధాన్యం, అపరాలు, పండ్లు, కూరగాయల నియంత్రణపైన సర్కారు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తిండి గలిగితే కండకలదోయ్ అన్న గురజాడవారి ఉద్ఘాటన మేరకు ఆరోగ్యవంతమైన సమాజం కోసం సేంద్రీయ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలి. అవసరమైన మౌలిక వసతుల కల్పన ద్వారా ఎరువులు, పురుగుమందుల రాయితీ భారం, విదేశీ రసాయనాల దిగుభారం నుంచి సర్కారుకు విముక్తి లభిస్తుంది.